ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అందరికీ అలోవేరా అటు సౌందర్య సాధనంగానో ఇటు ఆరోగ్యానికి రక్షణ వ్యవస్థకి చాలా మంచిదని తెలిసి విపరీతంగా వాడుతున్నారు అనేక ప్రోడక్ట్స్ అలోవేరా పేరు చెప్పి మార్కెట్లో విపరీతంగా వాటి సేల్స్ జరుగుతూ ఉన్నవి అలాంటి అలోవేరాలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయని ఏనాడో మన ఋషులు గ్రహించి సమాజానికి ఇట్లాంటి చక్కటి జ్ఞానాన్ని అందించారన్నమాట అడవుల్లో ఆ రోజు చూడండి నీరున్నా లేకపోయినా చక్కగా పెరుగుతూ ఉంటుంది ఎక్కడన్నా నీరు దొరక్క జనాలు ఇబ్బంది పడేటప్పుడు లేకపోతే ఋషులు నీరు లేని ప్రాంతాలు ఎక్కడ ఉన్నప్పుడు ఆ అడవుల్లో ఉండే అలోవేరా కచ్చ పైన అట్లా తీసేసి లోపలుండే గుజ్జునట్ల తినేస్తే దాన్ని అంతా నీరే చాలా ఎక్కువ పర్సంటేజ్ వాటర్ దాహాన్ని తీర్చుకోవటానికి నీళ్లు దొరకనప్పుడు అలోవేరే రక్షించేదంట అడవుల్లో ఇక దానివల్ల అనేక అద్భుతమైన సైంటిఫిక్ పరిశోధనలు చేయటం జరిగింది ఎన్నో లాభాలు మన ఋషులు చెప్పిన సత్యమని కూడా సైంటిస్టులు నిరూపించారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో మన భారతదేశంలోనే ఆ అనేక పరిశోధనల సారాంశాన్ని సేకరించి అందించిన వారు గ్రాంట్ మెడికల్ కాలేజ్ మరియు జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి వాళ్ళ అనేక పరిశోధనలు అందరూ చేసిన వాటిని సంగ్రహించి మనకి అలోవేరా గొప్పతనాన్ని వీళ్ళు అందించారనమాట సైంటిఫిక్గా మరి ఏమేమి ఉంటాయి అసలు అలోవేరాలో లాభాన్ని కలిగించటానికి మీ అందరూ రక్షణ వ్యవస్థ గురించి మధ్య ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా అలాంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన మంచి ప్రాపర్టీస్ మెడిసినల్ వాల్యూస్ అలోవేరాలో ఉన్న ఏమిటంటే యాంటీవైరల్ యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఈ నాలుగు ప్రాపర్టీ సమృద్ధిగా కలిగి ఉందట అలోవేరా లోపలికి తీసుకున్నా బాహ్యంగా అప్లై చేసిన జుట్టుకు పెట్టినా పుండు మీద పెట్టినా అక్కడుండే ఇలాంటి వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిర్మూలించడానికి అద్భుతంగా పనికొస్తుంది న్యాచురల్ మెడిసిన్ అన్నట్టుగా ఉందన్నమాట మరి ఇందులో అలాంటి లాభాన్ని కలిగించడానికి ఏ కెమికల్స్ ఉన్నాయని ఆలోచిస్తే శాల్సిలిక్ యాసిడ్ ఫినాల్సు ల్యూపాల్ నైట్రోజన్ యూరియా మరి దీంతోపాటు సల్ఫర్ సినామినిక్ యాసిడ్ ఇలాంటి అనేకం చక్కగా ఇందులో ఉన్నాయి అనేది సైంటిఫిక్గా అందించడం జరిగిందనమాట దీనివల్లే ఇన్ని రకాలుగా వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ క్రిముల నుంచి రక్షించడానికి బాగా అలోవేరా ఉపయోగపడుతున్నదని వాళ్ళు తేల్చడం జరిగిందనమాట ఇక రెండవదండి ఈ అలోవేరాలో అనే ఒక కెమికల్ ఉంటుందట ఇది దెబ్బల పుళ్ళు మానటానికి అక్కడ భలే పనికి వస్తుందట ఎక్కడన్నా దెబ్బలు పొళ్ళు గాయాలు అయినప్పుడు అక్కడ డ్యామేజ్ అవుతుంది కణజాలం అంతా కూడా స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అయిన స్కిన్ దగ్గర ఇందులో ఉండే గిబ్బలి అనే కెమికల్ ఏం చేస్తుందంటే ఆ చర్మం దగ్గర ఫైబ్రోబ్లాస్టు కొలాజెన్ అనే మెష కరెక్ట్గా త్వరగా తయారయ్యేటట్టు సపోర్ట్ చేస్తుందట ఈ కెమికల్ దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ నార్మల్ కండిషన్కి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఇది లేనప్పుడు అక్కడ హీల్ అవటం కొద్దిగా లేట్ అవుతూ ఉంటుందట సహజంగా అంటే మామూలుగా ఈ కొలాజన్ ఫైబ్రోబ్లాస్ట్ అనేది స్పీడ్గా ఆ ఏరియాలో డెవలప్ అయితే మళ్ళీ స్కిన్ నార్మల్ అయిపోయినట్టే అది డెవలప్మెంట్కి ఈ అలోవేరా బాగా పనికొస్తుంది అలాంటి చోట అప్లై చేసినప్పుడు పోసినప్పుడు దాన్ని బాహ్యంగా కూడా మనం ఎప్పుడన్నా కాలిన గాయాలైనా దెబ్బలు తగిలినట్టు దాని మీద అప్లై చేసుకోవడానికి కూడా ఇది అంత మంచిది అని స్పష్టంగా అక్కడ మనం ఏదైనా యాంటీసెప్టిక్ లోషన్ ఏదైనా వేస్తుంటాం అలోవేరానే ఆ రకంగా కూడా పనికొస్తుంది అనమాట ఇది రెండవది మూడవ లాభం చూస్తేనండి యాంత్రాక్వినోన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట అలోవేరాలో ఇవేం చేస్తాయి అలోవేరాని మనం తిన్నాం తిన్నామనుకోండి లోపల ప్రేగుల్లోకి వెళ్ళాక ప్రేగుల్లో కదలికలు పెంచు కాస్త మోషన్ బాగా అయ్యేటట్టు ఎక్కువ చేయగలుగుతున్నదంట అంటే సుఖ విరోచన అవటానికి మలబద్ధకాన్ని కాస్త తొలగించడానికి ఈ రకంగా ఈ తిన్నప్పుడు ఉపయోగపడుతున్నదని ఒక విషయం పరిశోధన కొంతమంది చేశారన్నమాట దీని మీద ఇంకా చూస్తేనండి అలోవేరాలో బ్రడీ కైనేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట ఇది ఇన్ఫ్లమేషన్ భలే తగ్గిస్తుందట లోపల ఉన్నా బాహ్యంగా ఉన్నా మరి ఏంటంటే సెల్స్కి ఏమైనా ఇన్ఫ్లమేషన్ వచ్చిన గాయాలు లోపల రిపేర్లు ఉన్నా అలాంటి వాటిని బాగా మానపటానికి ఆ ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గించటానికి ఈ బ్రడీ కైనేజ్ అనే ఎంజైమ్ బాగా ఉపయోగపడుతుంది అనేది ఆల్ప్రోజన్ అనే ఒక కెమికల్ ఉంది అలోవేరాలో ఇదేం చేస్తున్నదంటే మన బాడీలో రక్షణ వ్యవస్థ హైపర్ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది హైపర్ యాక్టివ్ పిల్లలు తెలుసు కదా హైపర్ యాక్టివ్ చైల్డ్ అంటుంటారు కదా అలాగే రక్షణ వ్యవస్థ హైపర్ యాక్టివ్గా పనిచేసినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ నెగిటివ్గా వర్క్ చేస్తుంది బాడీ మీద ఈ ఆల్ప్రోజన్ అనే కెమికల్ ఏం చేస్తుంది హైపర్ యాక్టివ్ని తగ్గించి రక్షణ వ్యవస్థ సరైన డైరెక్షన్లో సమర్థవంతంగా పనిచేసేటట్టు సపోర్ట్ చేస్తుందట అందుకని రక్షణ వ్యవస్థకి కలోవేరా మంచిది అంటానికి ఇది ఒక రీజన్ మళ్ళా అందుకని ఇలాంటివన్నీ బాగా ఉపయోగపడతాయి అనేది సైంటిఫిక్గా ఉన్న వాస్తవాలే మామూలుగా ఎవరో ఋషులు చెప్తే ఈ రోజుల్లో మనకి నమ్మకం తక్కువ కలుగుతుంది అది కరెక్టా కాదా వాళ్ళకి ఏ రకమైన ఎక్విప్మెంట్స్ పరికరాలు కెమికల్స్ లేవు కదా వాళ్ళు ఎలా చెప్పగలిగారు అనే డౌట్ మనకి నిజంగా అట్లా ఆలోచిస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది మరి ఏదైతే ఋషులు చెప్పారో అదంతా కరెక్ట్ అన్నట్టు సైంటిస్టులు ఇప్పుడు ఇస్తున్నారంటే వాళ్ళ మేధాసక్తి అట్లాంటిది మరి ఏ రకంగా కనిపెట్టారో మనం ఎక్కడ అంచనా వేయలేము అసలు ఆ రోజుల్లో ఇలాంటివన్నీ అందుకని అలోవేరాని మామూలుగా మీరు జుట్టుకు కానీ మరి ఫేస్ ప్యాకుల్లో కానీ లోషన్స్లో క్రీముల్లో మరి చర్మ సౌందర్యానికి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్లో వాడుతున్నారు కదా ఇట్లా ఏ రూపంలో లో బాహ్యంగా కానీ చర్మానికి కానీ జుట్టుకు కానీ ఎక్కడ వాడినా దానివల్ల ఒక్క నష్టం వన్ పర్సెంట్ లేదు అంచ చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు అందరి ఇళ్లలో అలోవేరాని అట్లా పెంచుకుంటూ చక్కగా వరండాల్లో బాల్కనీల్లో కిటికీల దగ్గర అట్లా పెట్టేస్తున్నారు అది చక్కగా వచ్చేస్తుంది కొంచెం ఎండ తగిలితే త్వరగా వస్తుంది మీకు అలా బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎంత సాధ్యమైనంత వరకు మీరు ఉపయోగించుకోగలనే నష్టమేమీ లేదు మామూలుగా ఇంతకు ముందు ఎప్పుడు నేను అలోవేరా గురించి అంత డీటెయిల్గా నేను ఎప్పుడు తెలుసుకోలేదు నేను ఎప్పుడు చెప్పలేదు మరి ఇంతమంది ఇట్లా వాడుతున్నారు కదా మన ఫాలోవర్స్ అందరికీ కాస్త తిట్టాటి విషయం మీద అవగాహన కలిగిస్తే వాళ్ళు ఏదన్నా వాడుకునే దాని వెనక అది కరెక్టా కదా తెలిస్తే బాగుంటుందని నేను ఇవన్నీ కూడా స్టడీ చేసి తెలుసుకుని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అన్నమాట అవకాశం ఉన్నవారు మీకు అవసరమైన చోట దీన్ని ఇట్లా ఉపయోగించుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం